శుభోదయం. ఈరోజు మీ అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని తిథి వార నక్షత్రం చూద్దాం. అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి, లేదా ఆ కాంతిని ప్రతిబింబించగలిగే అద్దంగా అయినా మారాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. తిథి నక్షత్రం చూద్దాం. శ్రీ సార్వరి నామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, బహుళపక్షం, మార్చి 13, 2021, శనివారం. సూర్యోదయం ఉదయం 6:17 సూర్యాస్తమయం సాయంత్రం 6:17 తిథి అమావాస్య మధ్యాహ్నం 3:50 వరకు. తదుపరి పాడ్యమి నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 12:22 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:17 నుండి 10:47 వరకు. యమగండం మధ్యాహ్నం 1:47 నుండి 3:17 వరకు. కులిక కాలం ఉదయం 6:17 నుండి 7:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:17 నుండి 7:53 వరకు. వర్జ్యం ఉదయం 7:21 వరకు. శుభ సమయాలు అమృత గడియలు మధ్యాహ్నం 3:52 నుండి 5:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. శుభ గడియలు ఉదయం 8:17 నుండి 8:40 వరకు. తిరిగి సాయంత్రం 5:24 నుండి 5:59 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:40 నుండి 5:28 వరకు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, ఈరోజు తిథి ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు, జాతీయ క్రీడలలో మంచి ప్రతిభ చూపిన క్రీడాకారులకు తగిన గుర్తింపు ఇవ్వడానికి 1961 అర్జున అవార్డును భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇదే రోజున. 1889 హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పూర్గుల రామకృష్ణారావు గారి జయంతి. జోసెఫ్ ఫ్రిస్ట్లీ 18వ శతాబ్దానికి చెందిన ఆంగ్ల శాస్త్రవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. వాతావరణంలో సహజంగా కొద్దిగా మాత్రమే లభించే ఆక్సిజన్ను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నది ఈయనే. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము ప్రతిరోజు ఉదయం 5:00 పంచాంగం వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.